ముందుగా అసలు మీ యొక్క ప్రస్థానం గురించి మనం మాట్లాడుకుందాం మీరు ఎట్లా ఈ జేఏసీలోకి ఇండక్ట్ అయ్యారు మాది ఒక ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం ఈ రీసెంట్గా దీన్ దయాల్ పారిశుద్ధ్య అవార్డు వచ్చినటువంటి రుయాడి గ్రామం నాది సో ఆ గ్రామం నుంచి రెండు వేల ఏడులో ఓ ప్లాస్టిక్ కవర్లో ఒక బుక్స్ పెట్టుకొని రెండు జతల బట్టలు పెట్టుకొని ఉస్మాన్ యూనివర్సిటీకి రావాలనే లక్ష్యంతో ఎంఎస్సీ జ్వాలజీలో ఫోర్త్ ర్యాంకర్గా ఉస్మాన్ యూనివర్సిటీలో అడుగుపెట్టారు సో ఎంఎస్ఈ జువాలజీ పూర్తి అవుతున్న క్రమంలో రెండు వేల తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమం చాలా సీరియస్గా ప్రారంభమవుతున్నప్పుడు మాకు అసలు ఉద్యమం చేయాలనే ఆలోచన ఈ ఉద్యమంలో పాల్గొనాలనే ఆలోచన పాల్గొంటే ఏమవుతుందనే ఆలోచన ఏమీ తెలియకుండానే స్వరాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయి గ్రూప్ వన్ గ్రూప్ టూ జేఎల్ డిఎల్ ఇలాంటి పెద్ద పెద్ద ఉద్యోగాలు సాధిస్తే మమ్మల్ని కన్న తల్లిదండ్రులు సంతోషపడతారని చెప్పేసి ఉద్యమంలో పాల్గొనడం జరిగింది నుంచి ఉద్యోగం షిఫ్ట్ అయిపోయిన తర్వాత మరి మీ స్టడీస్కి బ్రేక్ పడ్డదాయి విషయమే తెలంగాణ ఉద్యమం ప్రారంభం కాగానే రెండు వేల తొమ్మిదిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలు కాకతీయ యూనివర్సిటీ పాలమూరు యూనివర్సిటీ మహాత్మాగాంధీ యూనివర్సిటీ శాతవాన్ యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీని పెద్దన్నలాగా భావిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ ఏ పిలుపునిస్తే ఆ పిలుపులో భాగంగా పనిచేయడం ప్రారంభమైంది సో కేసీఆర్ గారు ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఒక్కరోజు నిమ్మకాయ దీక్ష చేశాడు ఒకరోజు దీక్ష చేశాడు ఆ ఒక్కరోజు దీక్ష కూడా పూర్తి కాకుండానే ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటలకి నిమ్మకాయ రసం తాగేసి నా వల్ల కాదు తెలంగాణ ఉద్యమం కోసం ఆమరణిరా దీక్ష చేయడం అని మానేశాడు అప్పుడు యూనివర్సిటీ విద్యార్థులుగా మేము అన్నాం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీ వల్ల తెలంగాణ రాష్ట్రం రాదు మీరు నటిస్తూ ఉన్నారు తెలంగాణ కోసం చిత్తశుద్ధితో పనిచేస్తలేరు మేము ఏదైతే విద్యార్థులమ్మో మేమందరం మా రెక్కల మీద తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తామని చెప్పేసి తాగండి మీరు నిమ్మకాయ రసం తాగడం కాదు మా రక్తం తాగండి అని చెప్పేసి నినాదం ఇస్తూ కేసీఆర్ శవర శవయాత్ర తీసాం యూనివర్సిటీలో ఉద్యమ ద్రోహి అని చెప్పేసి సో అక్కడి నుండి తెలంగాణ ఉద్యమం మొత్తం విద్యార్థుల చేతుల్లో కెలిపింది ఆ తర్వాత మీరు చూశారు ఎక్కడ చూసినా కూడా విద్యార్థులు రాస్త రోకోలు అష్టదిగ్బంధం చేయడం రైలు రోకో వంటవార్పు మిలియన్ మార్చు ఇలా ఉద్యమ క్రమాన్ని పెంచుతూ వచ్చినాం సో ఎక్కడ ఈ క్రెడిట్ విద్యార్థులకు పోతుందో అని చెప్పేసి యూటర్ తీసుకున్నటువంటి కేసీఆర్ తనకున్నటువంటి అనుబంధమైనటువంటి కొంతమంది విద్యార్థి నాయకులను యూనివర్సిటీలోకి పంపించి ఒక జేఏసీ ఏర్పాటు చేయాలని చెప్తే ఆ జేఏసీ కీలక కీలకపాత్ర పోషించినటువంటి వ్యక్తులు మేమంతా అప్పుడు మొట్టమొదటిసారిగా జేఏసీ ఎస్టాబ్లిష్ అయినప్పుడు నేను స్టేట్ కన్వీనర్ కో ఉన్నాను ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం జరుగుతూ ఉంది కొంతమంది విద్యార్థి నాయకులు టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోవడం వల్ల జరిగిన తర్వాత నేను ఇవాళ స్టేట్ ప్రెసిడెంట్గా వయూజేసికి అధ్యక్షుడిగా కొనసాగుతూ రాష్ట్రంలో జరుగుతున్న ఏ సమస్య సమస్యపైనైనా విద్యార్థులు నిలబడి కొట్లాడుతూ ఉన్నాకి అతిథులుగా ప్రతి పార్టీకి పార్టీలే మేము పార్టీకి అని కాదు ఒకటి ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల పక్షం మేము మీకు తెలుసు సందీప్ గారు తెలంగాణ ఉద్యమం ఒకవైపు అయితే ఆ ఉద్యమ నినాదమే నీళ్లు నిధులు నియామకాలు సో నీళ్లు ఎక్కడికి వచ్చినాయి ఎవరి పొలాలను తడుపుతా ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు వెనకాల చాలా పెద్ద కుట్ర దాగి ఉంది కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటువంటిది ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సామాజిక వర్గానికి చెందినటువంటి కోటిలింగాల అనేటువంటి పద్మనాయకుల రాజ్యానికి అది రాజధాని కరీంనగర్ యొక్క పాత పేరు కోటిలింగాల ఆ కోటిలింగాల కేంద్రంగా మళ్ళీ ఈ ముఖ్యమంత్రి గారు తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ ఉన్నారు ఆ సామ్రాజ్యం పేరే జగిత్యాలలో సామాజిక వర్గానికి చెందినటువంటి సంజయ్ రావు ఎమ్మెల్యే ఉన్నటువంటి కురుట్లలో కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఎమ్మెల్యే ఆ పక్కనే ఉన్నటువంటి వేములవాడలో చెన్నమనేని రమేష్ రావు ఎమ్మెల్యే అలా కిందికి వస్తే కరీంనగర్ ఎంపీగా మాజీ ఎంపీ వివేక్ వినోద్ గారు ఎంఎ అక్కడ ఎంపీగా ఉన్నారు ఓడిపోయిన తర్వాత ఆయన ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చేశారు ఆ పక్కనే ఉన్నటువంటి మంచిర్యాలలో దివాకర్ రావు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు కిందికి వస్తే సిరిసిల్లలో కేటీఆర్ ఎమ్మెల్యేగా ఉన్నారు అదే కొంచెం కిందికొస్తే గజ్వేల్లో చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు సిద్దిపేటలో హరీష్ రావు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు అంటే మీరు అర్థం చేసుకోండి మల్కాజిగిరి టు మంచిర్యాల్ తెలంగాణలో వెలమ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఉన్న భూములన్నీ కూడా ఒకప్పుడు తెలంగాణలో జరిగినటువంటి రైతాంగ సాయుధ పోరాటంలో దున్నేవాడికి భూమి అని చెప్పేసి మా చిన్న చిన్న కులాలు ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాలకు పొందినటువంటి ఆ భూముల్ని తిరిగి ఈ ముఖ్యమంత్రి సామాజిక వర్గం గుంజుకోవడం జరిగింది ఇవాళ ధరణి అనేటువంటి వెబ్సైట్ వెనకాల ఈ భూ దాహం అనేటువంటి దాగి ఉంది తిరిగి ఆ భూమినంత తీసుకొని ఆ కాళేశ్వరం ప్రాజెక్టుని ఈ నియోజకవర్గాల చుట్టే నిర్మించుకొని వాళ్ళ భూములు సస్యశ్యామలం చేసుకుంటున్నారే తప్ప ఏదోడి జానుడు భూమి కూడా తడవదన్న విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తించాలి ఇగో ఈ ఈ ఇలాంటి విషయాలను తెలంగాణ సమాజానికి తెలియజేయడం కోసం తెలంగాణలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలను తెలంగాణ సమాజం కళ్ళ ముందు తెరిచిన పుస్తకంలాగా ఉంచడం కోసమే విద్యార్థులను నిస్వార్థంగా పోరాటం చేస్తూ ఉన్నాం ఇక మచ్చుకు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఈ తెలంగాణ సమాజంలో జరుగుతున్నటువంటి క్రమం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ విశ్వవిద్యాలయాలే కదా తెలంగాణ ఉద్యమం కోసం ఏమీ ఆశించకుండా పోరాటం చేసింది ఇవాళ తెలంగాణ రాష్ట్రం రావడం కోసం పన్నెండు వందల మంది విద్యార్థుల ఆత్మ బలిదానం చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతే ఉద్యోగాల కోసం నిరుద్యోగ యువకులు దాదాపుగా మూడు వేల నాలుగు వందల పైచులకు విద్యార్థుల ఆత్మ బలిదానం చేసుకున్నారు తెలంగాణ రాష్ట్రం కోసం కంటే కూడా ఎక్కువ అని చెప్పేసి కేంద్ర క్రైమ్ బ్యూరో రిపోర్ట్లు స్పష్టంగా చెప్తా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం నిరుద్యోగ నిరుద్యోగుల విషయంలో నిరక్షర నిరుద్యోగుల విషయంలో రెండో స్థానంలో ఉందని చెప్తా ఉన్నది నిరుద్యోగుల ఆత్మహత్యలు ఎంత దౌర్భాగ్యం రాష్ట్రం రావడం కోసం విద్యార్థులే చావాలా రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యోగాల కోసం విద్యార్థులే చావాలా ఇంకో మీకు ఒక విషయం చెప్పాలి సందీప్ గారు పన్ ఇది కేసీఆర్ కేటీఆర్ గారి యొక్క సొంత మిత్రుడైనటువంటి అయినా ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి ఒక కంపెనీ ఇంటర్మీడియట్ విద్యార్థుల మార్కుల ఎవాల్యుయేషన్ ప్రాజెక్టుని కాంట్రాక్ట్ని వాళ్ళకి అప్పగించడం వల్ల దాదాపుగా ఇరవై ఎనిమిది మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు టాలెంటెడ్ బ్రిలియంట్ ఎక్సలెంట్ విద్యార్థులు ఫెయిల్ అయి ఫెయిల్గా కావడం వల్ల నిర్లక్ష్యం వల్ల మార్కులలో జరిగినటువంటి పొరపాటు వల్ల ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోయారు ఈ పాపం కేటీఆర్కు చుట్టుకోదా కేటీఆర్ నిర్లక్ష్యం వల్ల కాదా అప్పుడెందుకు ఏ విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయలేదు అప్పుడెందుకు కేటీఆర్ నా మిత్రుడికి నేను కాంట్రాక్ట్ ఇచ్చుకున్నాను కాబట్టి నేను బాధ్యత వహిస్తూ చనిపోయిన ఇరవై ఆరు మంది విద్యార్థుల ప్రాణాలకు నేను నేనే కారణం వాళ్ళు ప్రాణాలు పోవడానికి అని చెప్పేసి మంత్రి పదవికి రాజీనామా చేయలేదేందుకు మీరు చేస్తే తప్పులు కాదు మీ ఇది ఈ తప్పంత తెలంగాణ సమాజానికి వేలెత్తి చూపించినటువంటిది విద్యార్థులమే ఇవాళ ఇంటర్మీడియట్ విద్యార్థులని మీ నిర్లక్ష్యం వల్ల చంపారు అని చెప్పి చెప్పాం అప్పుడు ఆ ఇంటర్మీడియట్ విద్యార్థుల కుటుంబాల తరఫున విద్యార్థుల పోరాటం తరపున కొట్లాడింది యూనివర్సిటీ విద్యార్థులుగా మేమే రీసెంట్గా జరిగినటువంటి ఆర్టీసీ కార్మికుల ఉద్యమంలో వాళ్ళు ఏమడిగారు వాళ్ళ ఆర్టీసీ కార్మికులు వాళ్ళ హక్కులు అడిగారు మాకు ఏదైతే ప్రభుత్వం మాటిచ్చిందో తెలంగాణ ఉద్యమం సమయంలో ఆ హక్కులను నెరవేర్చమన్నారు పిట్మెంట్ ఇవ్వమనరు ఐఆర్ ఇవ్వమనరు డిఏ ఇవ్వమన్నారు వీటిని అడిగితే నలభై ఆరు మంది ఆర్టీసీ కార్మికులు గుండెకి చనిపోయే విధంగా పెట్రోల్ పోసుకొని కాల్చుకునే విధంగా సెల్ఫ్ డిస్మిస్ అనే పదం వాడి చంపింది ముఖ్యమంత్రి కాదా అండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సాధారణ పౌరులు కావచ్చు ఆర్టీసీ కార్మికులు కావచ్చు ఇంటర్మీడియట్ విద్యార్థులు పిట్టల్లాగా చనిపోతుంటే ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఆ తప్పు కేసీఆర్ చేయలేదా ఆ తప్పు కేటీఆర్ చేయలేదా వాళ్ళు వాళ్ళ బాధ్యత ఉండదా అంటే పేదోడు చనిపోతే చావాల్సిందే కానీ ప్రభుత్వం మాత్రం నిరంకుశంగా వ్యవహరిస్తూనే ఉంటుందండి ఇది ఇవాళ దీని గురించి కదా మనం మాట్లాడుకోవాలి లైక్ అండ్ ఈగల్